నవరాత్రుల మహోత్సవంలో భాగంగా మరి ఏదైతే ఇక్కడ మా విశ్వదుర్గేశ్వరి ఆలయ కమిటీ సోదరులు కానీ సోదరీమణులు కానీ రేపు అమ్మవారి యొక్క మా ధనలక్ష్మి అవతారాన్ని చేస్తూ అలాగే సరస్వతీదేవి అవతారాన్ని కూడా చేస్తూ రెండు అవతారాలని కూడా ఏకకాలంలో మరి ఈ విశ్వదుర్గేశ్వరి మాత ఆలయ కమిటీ సభ్యులందరూ కూడా కేవలం సేవే మార్గంగా ఆ విశ్వదుర్గేశ్వరి మాత సేవ చేసుకోవాలని చెప్పి సొంతంగా కమిటీ సభ్యులందరూ కూడా మరి రేపు జరగబోయే ధనలక్ష్మి అవతారం కానీ అదే సరస్వతీదేవి పూజల్లో సరస్వతీదేవి అలంకారం కానీ స్వచ్ఛందంగా మా కమిటీ సభ్యులందరూ కూడా మరి ఇలా కష్టపడుతూ మరి రేపు ఈ కార్యక్రమాన్ని ఆ విశ్వదుర్గేశ్వరి మాతను ధనలక్ష్మిగా చూపించాలని చెప్పి సరస్వతీదేవిగా చూపించాలని చెప్పి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఈరోజు మరి ఈ అలంకారం చాలా చక్కగా కష్టపడి రేపు ఏదైతే భక్తులకు అమ్మవారు ధనలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చే కార్యక్రమం ఉందో మంచి దర్శనాన్ని ఇప్పించే దిశగా చాలా కష్టపడుతూ ఈ కమిటీ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది కాబట్టి మరి ఏదైతే మరి దైవం ఛానల్ వారు మరి అహర్నిశలు కూడా పనిచేస్తూ ఆ దైవం కోసం మనం చేసే ప్రయత్నాన్ని ప్రేక్షకులందరికీ కూడా మరింత చక్కగా చూపిస్తున్నందుకు మరొక్కసారి దైవం ఛానల్ సోదరులని ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ఏర్పాట్లన్నీ కూడా రేపు అమ్మవారిని విశేషంగా అటు ధనలక్ష్మిగాను ఇటు సరస్వతీదేవిగాను రెండు అవతారాలు కూడా ఏకకాలంలో విశ్వదుర్గేశ్వరాలయ కమిటీ సభ్యులు మరి పెద్ద ఎత్తున ఈ రోజున కష్టపడి కమిటీ సోదరులందరూ కూడా కష్టపడి ఈ చక్కటి కార్యక్రమాన్ని అమ్మవారి యొక్క అలంకరణ ఏర్పాట్లు ఈరోజు చేయడం జరుగుతుంది. మరి తప్పనిసరిగా ఆ విశ్వదుర్గేశ్వరి మాత ఆశీస్సులు అందరికీ ఉండాలని రేపు ఆ విశ్వదుర్గేశ్వరి మాతను అందరూ కూడా అటు సరస్వతిగా ఇటు ధనలక్ష్మిగా మహాలక్ష్మిగా మరి మీరు వీక్షించి ఆ విశ్వదుర్గేశ్వరి మాత కృపా కటాక్షం మనందరికీ పొందాలని మనస్ఫూర్తిగా మరి కోరుకుంటూ ఆ విశ్వదుర్గేశ్వరి మాతను ప్రతి ఒక్కరూ కూడా తాడేపులగూడెం పట్టణ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తప్పనిసరిగా దర్శించుకోమని చెప్పి కోరుతా ఉన్నా.